మరణాలు సహజంగా ఉంటాయి, గతంలో ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, ఎందు గురించి ఎక్కువైనాయి. మేము ఇప్పుడు ఎందుకంటే చాలా మంది క్వాలిఫైడ్ డాక్టర్లను ఇక్కడ ఉంచకుండా చాలా గ్రామాలకు ట్రాన్స్ఫర్ చేసిండ్రు ఇక్కడ ఎందుకంటే ఇది రెఫరల్ హాస్పిటల్ అని మీరే చెప్తున్నారు. ఇక్కడ హాస్పిటల్స్ లోపల సరి అయినటువంటి స్టాఫ్ లేదు, వీళ్ళందరినీ ఇష్టం వచ్చినట్లుగా ట్రాన్స్ఫర్లు చేసేసిండ్రు అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మీ లెక్కలు కరెక్ట్ అంటున్నారు. ప్రతి పేపర్ లోపల మనం చూస్తున్నాం, ఏ పేపర్లు అయినా ఆ గవర్నమెంట్కు ఫేవర్గా ఉన్నటువంటి పేపర్లు చూసినా కానీ రోజు మనం ఏం చేస్తున్నామంటే ఇగో పరిస్థితి ఈ విధంగా ఉంది, దయనీయంగా ఉంది, ఇగో దోమలతోటి ఇట్లున్నది, డెంగ్యూతోటి అట్లున్నది, మలేరియాతోటి ఇట్లున్నది, ఇవన్నీ చాలా చూస్తున్నాం. కాబట్టి దీనికి కారణం ఏంది అసలు ప్రజలలో? ఇప్పుడు నేను వికారాబాద్ నుంచి వస్తున్నా, వికారాబాద్లో రాత్రి నుంచి దాదాపు మా ఇంటి చుట్టూ మొత్తం అంతా కూడా పోలీసు వాళ్ళను మోహరించిండ్రు. మేమేదో నక్సలైట్లమైనట్లు లేకపోతే దేశద్రోహులమైనట్లు గూండాలమైనట్లు ఎందుకు ఇప్పుడు మంచిగా ఉన్నదని మీరే చెప్తున్నారు. సంతోషము, మంచిగా ఉన్నప్పుడు లోపలికి పోతే మీ మంచితనమే బయటపడుతుంది కదా. అంటే మీ డొల్లతనాన్ని దాచిపెట్టుకోవడానికి ఈ విధంగా మీరు మంది మార్బలంతో ఓ 100 మందో 200 మందో లోపల గాంధీ హాస్పిటల్కి పోవాలనుకోవట్లేదు. నేను ఇక్కడ గాంధీ స్టూడెంట్ని, డాక్టర్ సాబ్ కూడా వీళ్ళంతా క్వాలిఫైడ్ డాక్టర్స్. మీ అదే గాంధీకి వెళ్ళి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేటటువంటిది మేము కనుక్కోవాలనేటటువంటి ఉద్దేశంతో పోతున్నాం తప్ప దీంట్లో రాజకీయ కోణం లేదు. మేము గతం లోపల చాలా సందర్భాల లోపల ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మా పార్టీ తరఫున ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినాం, ఇగో ఇట్లా ఉంది పరిస్థితి, దీన్ని మీరు బాగుపరచండి అని చెప్తే నిమ్మకు నీరెత్తనట్టు వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు. కాబట్టి స్వయంగా మేమే ఒక కమిటీలాగా ఏర్పడి క్వాలిఫైడ్ డాక్టర్స్ము కాబట్టి పోయి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మాతా శిశు మరణాలు ఎందుకు ఇంత ఎక్కువగా ఉన్నాయి కనుక్కొని గవర్నమెంట్కు నివేదిక ఇద్దామనుకుంటున్నాం తప్ప మేము ఇక్కడ ఏదో ధర్నా చేయాలని చెప్పో రాజకీయం చేయాలనో రావట్లేదు. కాబట్టి మేము సీదా పోయి సూపరింటెండెంట్ దగ్గరనో లేకపోతే ఆ ఆర్ఎంఓ గారి దగ్గరనో కూర్చుంటాము. మీరు వివరాలు ఇవ్వండి, ఈ పత్రిక ఇగో మీరు కూడా రండి అక్కడ పత్రిక, ఈ మొత్తం రిపోర్టర్స్ అందరూ వస్తే వీళ్ళందరి సమక్షం లోపలనే మంచిగా ఉంటే వాళ్ళే మంచిగా చెప్తారు కదా. మేము కూడా ఇంకా బయటకు వచ్చి చాలా బ్రహ్మాండంగా ఉంది గాంధీ హాస్పిటల్. ఎందుకంటే మనం ఇక్కడ స్పీకర్ గారు కనుక చెప్పిండ్రు గాంధీ హాస్పిటల్ కోతరా ఎవరన్నా సావనీకి అంట, మీరు వినుంటారు ఆల్రెడీ, ఎవరన్నా చెప్పొచ్చా చెప్పండి. ఒక గవర్నమెంట్ మంచి ఒక చట్టబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మా స్పీకర్ గారి అవగాహన ఏమన్నారు మరి, ఇట్లా గాంధీ హాస్పిటల్కు పోతే చావడానికి పోతారా అనేటటువంటిది అంటే పేద ప్రజలు ఏమనుకోవాలి మరిగా. కాబట్టి ఏముంది దీంట్లో, ఎంతవరకు వాస్తవం ఉంది తెలుసుకోవాలనే దాంతో పోతున్నాము. దయచేసి మమ్మల్ని పోనివ్వండి.